కరీంనగర్ జిల్లా మక్కువ మండలంలో గల వెంగళరాయ సాగర్ జలాశయం తలుపులు తెరిచి రైతుల పంట పొలాలకు సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజనోదర సాగునీటిని విడుదల చేశారు. భూతాని విపాదస్య వృద్ధి విపాదోద్భవతి అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శ్రీభ్యో నమః అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ఆగమ్య కేశవాయ స్వాహ పుంసాం సర్వతో దేవంగళం తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే స్మరామి జలాశయము నీటిను రైతులకు విడుదల చేసే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ పెద్దలు, గొబ్బిలి శాసనసభ్యులు సంబంగి చిన్నప్పల నాయుడు గారికి, అదేవిధంగా మరి మా పెద్దలు శ్రీనివాస నాయుడు గారికి, రంగనాయుడు గారికి, అలాగే గోపాలరావు గారికి, అప్పారావు గారికి, సంజీవ నాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన అనేక మంది మా పెద్దలకు, సర్పంచులకు, ఎస్ఏ గారికి, ఈఏ గారికి, డిఏ గారికి, ఏఏలకు, విలేకరి మిత్రులకు, రైతు బాంధవులకు అందరికీ పేరు పేరు నమస్కారం. మా పెద్దలు ఎస్ఏ గారు చెప్పినట్టు గతంలో మనం ఆగస్టులో ఇడిచిపెట్టాం నీరు. నీరు ఇడిచిపెట్టడం లేదని మరి కొంతమంది తెలుగుదేశం నాయకులు బొబ్బిల నుంచి, సాలూరు నుంచి ఫస్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎస్ఏ గారు స్పష్టంగా చెప్పారు, గతంలో 1.25 టీఎంసీ నీటి ఉండేది. ఈ సంవత్సరం మరి 2 పాయింట్స్, అంటే 20 పాయింట్స్ అంటే తగ్గేవండి, 1.05 టీఎంసీ నీటి ఉన్నాయి. గతంతో పోలిసినప్పుడు బాగా తగ్గింది. ఇంకొకటి ఏంటంటే మన గతంలో మనకు వర్షం పడకపోయినా ఒరిస్సాలు పడేవి, దానివల్ల పెద్దగడ్డ కావచ్చు, రెంగలరాయి కావచ్చు, పూర్తిగా నిండిపోయి జలాశయం. గతంలో చేసేటప్పటికి మనం బాధపడినప్పుడు మనం ప్రారంభించినట్టుగా మంచి వర్షం పడింది. అందుకే ఈ రోజు కూడా మనం ప్రారంభిస్తున్నాం కట్ నీటి విడుదలకి. ఈ మంచి వర్షం రావాలని మా అమ్మవారిని, సంబరపాలెం వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను, మరొకసారి నమస్కారం పెట్టుకుంటున్నాను. అక్కడ కాబట్టి రైతులకు పుష్కలంగా పంటలు పండాలి, రైతులందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా మనం విమర్శలు చేసే ముందు ఒకసారి పరిస్థితులు ఏమిటో అధికారులు అడిగితే చెప్తారండి. నీరు విడుదల చేయాలనే ఉద్దేశంతోనే మంచి ఆశయంతో మంచి ఉద్దేశంతో 5వ తేదీ